23 ఉన్నారని తెలుగుదేశం వాళ్ళన్న గుర్తిస్తున్నారా? కనీసం చంద్రబాబు నాయుడు గారన్న 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పి ఆయనన్న గుర్తిస్తా ఉన్నాడా? గుర్తిస్తా ఉంటే ఈరోజు రాజీనామా చేయమని అడిగినప్పుడు మగతరంగా ఎంతమంది ఉంటే అంతమంది రాజీనామా చేయించి ప్రజాక్షేత్రంలో తేల్చుకోవడానికి వచ్చేవాడు కదా. అంటే ఆయన దగ్గర ఇప్పుడు రాజీనామా చేయమని అంటే ఒక్క ఎమ్మెల్యే కూడా రాజీనామా చేసే పరిస్థితి లేదు కాబట్టి అతనికి ఎవరున్నారో ఎవరు పోతున్నారో కూడా క్లారిటీ లేదు. 23 మంది గెలిచారు, 23 మందిలో ముగ్గురు సపరేట్ గా ఉన్నారు, మనం మీరు చూస్తే ఇంకొక ఇద్దరు ఓటింగ్ కి రాలేదు. ఇవన్నీ పరిస్థితులు మీరు చూస్తా ఉంటే తెలుగుదేశం పార్టీ అనేది ఎప్పుడో పోయిందనేది ఈరోజు ప్రజలు అనుకుంటున్నమాట. 1982లో నందమూరి తారక రామారావు గారి ఆధ్వర్యంలో పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ 1995లో చనిపోయింది. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు వైస్రాయ్ హోటల్లో చెప్పులేయించి రామారావు గారిని మానసిక క్షోభకు గురిచేసి ఆయన చనిపోవటానికి కారణమయ్యాడు, ఆ రోజే తెలుగుదేశం పార్టీ చనిపోయింది. దాని తర్వాత తెలుగు దోపిడీదారులందరూ కలిసి, కొంతమంది దొంగలందరూ కలిసి ఆ తెలుగుదేశం పార్టీలో ఉండి ఒక చంద్రబాబు నాయుడుకి చుట్టుపక్కల ఒక కోటరీగా ఏర్పడి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో వచ్చినాక ఆ తెలుగుదేశం పార్టీ ఎప్పుడో చచ్చిపోయి తెలుగు దోపిడీదారుల పార్టీ అయింది. ఇప్పుడు మొన్న 2019 ఎన్నికల కంటే ముందు మీరు చూస్తే ఎన్నికల కంటే ముందే ఎమ్మెల్యేలు కావచ్చు, కొంతమంది ఎంపీలు కావచ్చు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పేరున్నటువంటి నేతలు కొన్ని వేల మంది తెలుగుదేశం పార్టీలో నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయిపోయారు ఎన్నికలకు ముందే. అంటే 2019 ఎన్నికలకు ముందే తెలుగుదేశం పార్టీ ఐసీయూలోకి వెళ్ళిపోయింది. స్టిల్ ఈరోజు ఆ ఐసీయూలోనే కొట్టుమిట్టాడుతూ ఉంది, ఐసీయూలో నుంచి బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. తెలుగుదేశం పార్టీ అనేది మీరు అన్నట్టుగా ఆగస్టు సంక్షోభాన్ని మనం అంతకుముందు ఒకసారి చూస్తున్నాం. దాని తర్వాత ఈరోజు నిజంగా మళ్ళీ మరొకసారి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఉన్న తెలుగు దోపిడీ పార్టీ ఆగస్టుతో పూర్తిగా కనుమరుగైపోయింది అన్న పరిస్థితులు కనపడబోతా ఉన్నాయి. ఎందుకంటే మూడు రాజధానుల అంశం అనేది ప్రధానంగా చూస్తే ఈ మూడు రాజధానుల అంశానికి సంబంధించి ఉత్తరాంధ్ర ప్రాంతంలో కావచ్చు, అదేవిధంగా రాయలసీమ ప్రాంతంలో కావచ్చు, పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ నాయకులు గలవెప్పుతా ఉన్నారు. అదేవిధంగా కోస్తాంధ్ర ప్రాంతంలో ఉన్న సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని తీసేయట్లేదు కదా, అమరావతితో పాటు మరో రెండు రాజధానులు పెడుతుంటే మనం ఎందుకు అభ్యంతరం చెప్తున్నాం, ఇటువంటి తెలుగుదేశం పార్టీలో మనం ఉండటం కరెక్ట్ అయింది కదా అని చెప్పి ఆ తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా భావిస్తే ఈరోజు కొన్ని వందల మంది కింద మీరు రోజు జిల్లా పేపర్లు చూస్తే తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలో చేరిక, కొంతమంది కార్యకర్తలు, కొంతమంది మండల స్థాయి లీడర్లు, వీళ్ళందరూ చేరికలు అనేది జరిగిపోతా ఉంది. సో ఇవన్నీ చూసినాక తెలుగుదేశం పార్టీ ఎక్కడుందని మీరు భావిస్తా ఉన్నారు? ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.